ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు ఇది ఫ్యాషన్ స్టార్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ నేను మీ మాల్యాద్రి సార్ని అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ ఈ రోజు మీ ముందుకి ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిమైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియజేయడం కోసం రావడం జరిగింది టూ అంటే లాస్ట్ రిక్రూట్మెంట్ ఆరు వేల చిల్లర పోస్ట్ తోటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రిలియన్స్ ఎగ్జామ్స్ జరిగి రిజల్ట్ ఇచ్చి అనుకోని కారణాల వల్ల కొన్ని కోర్టు కేసులతో ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ కోర్టు కేసును కూడా క్లియర్ చేసి మరో వారం పది రోజుల్లోనే ఈవెంట్స్కు సంబంధించిన డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మాకున్న ఇన్ఫర్మేషన్ సోర్స్ ప్రకారం సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్ మొదటి వారంలో డేట్స్ ఇచ్చి జస్ట్ పదిహేను రోజుల గ్యాప్ తోటే ఈవెంట్స్ అన్ని కంప్లీట్ చేయించేసి ఈవెంట్స్ అయిపోయిన వన్ మంత్ లోపే రిటర్న్ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చేసి నెక్స్ట్ రిక్రూట్మెంట్స్ మళ్ళా అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ కానీ లేదా ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి మార్చ్ లోపు మరో కొత్త రిక్రూట్మెంట్స్కి నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుందని ఏపీ హోమ్ మినిస్ట్రీ సోర్సెస్ ద్వారా మాకున్న సమాచారం ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్లో ప్రిలిన్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా ఇమీడియేట్గా మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ గ్రౌండ్ కూడా స్టార్ట్ చేయండి ఇంకా డేట్స్ ఇవ్వలేదు కదా వర్షాలు పడుతున్నాయి కదా ఇస్తారా ఇవ్వరా అనే సందిగ్ధంలోంచి బయటకు వచ్చి ఖచ్చితంగా రిక్రూట్మెంటు కంప్లీట్ చేస్తారు అది కూడా రానున్న అది తక్కువ టైంలోనే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి ఫర్దర్ మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్స్కి సిద్ధమవుతున్నారు ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు కాబట్టి ఇప్పటి నుంచి ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్లో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి హైటు సెస్ గొలిచిన తర్వాత ఈవెంట్స్ ఆ ఈవెంట్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం ప్రతి క్యాండిడేట్ కూడా అంటే పురుష అభ్యర్థులు అందరు కూడా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని అంటే వన్ మైల్ రన్నింగ్ని ఎనిమిది నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అది మినిమం క్వాలిఫైయింగ్ అలాగే ఉమెన్స్ అయితే సేమ్ వన్ మైల్ రన్నింగ్ని టెన్ అండ్ హాఫ్ మినిట్స్ అంటే పది నిమిషాల ముప్పై సెకండ్స్లో పూర్తి చేయాలి జెంట్స్కి అయితేనేమో ఎయిట్ మినిట్స్ టైము ఉమెన్స్కి అయితేనేమో టెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ టైము తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయిపోయిన తర్వాత కేవలం టూ ఈవెంట్స్ మాత్రమే ఉన్నాయి అవి హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్స్ అయితే పురుష అభ్యర్థులందరూ కూడా ఫిఫ్టీన్ సెకండ్స్లో ఫినిష్ చేయాలి అదే హండ్రెడ్ మీటర్స్ని మహిళా క్యాండిడేట్స్ అయితే ఎయిటీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి అదే మెన్ లాంగ్ జంప్ అయితే త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ జంపింగ్ చేయాలి ఉమెన్ క్యాండిడేట్స్ అయితే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ కంప్లీట్ చేయాలి అంటే బేసికల్గా మెన్ అయినా ఉమెన్ అయినా త్రీ ఈవెంట్స్ ఉంటాయి వన్ మైల్ రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ లాంగ్ జంప్ ఇందులో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో సివిల్ ఏఆర్ ఏపీఎస్పి ఎస్పిఎఫ్ జైలు వార్డర్ అండ్ ఫైర్ కానిస్టేబుల్ ఈ ఆరు రకాల నోటిఫికేషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందులో సివిల్ ఫైరు అండ్ జైల్ డిపార్ట్మెంట్ జైలు వార్డెన్స్కి ఇందులో కేవలం మెయిన్స్లో వచ్చే రిటర్న్ ఎగ్జామ్స్ మార్కును బట్టి మాత్రమే మీకు ఏ పోస్ట్ సెలెక్ట్ కావడమో నిర్ణయించడం జరుగుతుంది ఈవెంట్స్ అనేవి క్వాలిఫై మాత్రమే సరిపోతుంది అదే మీకు ఏఆర్ ఏపీఎస్పి ఎస్పిఎఫ్ ఉద్యోగం సెలెక్ట్ కావాలి అంటే ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్లో మార్కుల్ని హాఫ్ చేయటం జరుగుతుంది ఈవెంట్స్ మార్క్ కలపడం జరుగుతుంది ఆ ఈవెంట్స్ మార్క్స్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి కేటాయించిన మార్కులు ఫార్టీ మార్క్స్ అంటే మినిమం క్వాలిఫై అయితే మినిమం ఫార్టీ మార్క్స్ వస్తాయి అంతకన్నా ఎక్కువ ఫెర్ప్రమేయం చేస్తే మంచి మార్క్స్ వస్తాయి అలాగే హండ్రెడ్ మీటర్స్కి థర్టీ మార్క్స్ లాంగ్ జంప్కి థర్టీ మార్క్స్ అంటే టోటల్గా ఫిజికల్ ఈవెంట్స్ అనేవి హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరిగింది ఇందులో ప్రతి క్యాండిడేట్ కూడా ఏదో ఒక జాబ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అయితే సరిపోదు ఈవెంట్స్లో మెరిట్ ఖచ్చితంగా సాధించాలి ఆ మెరిట్ కూడా హండ్రెడ్ మార్క్స్కి మినిమం ప్రతి క్యాండిడేట్ కూడా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని ఎయిటీ ఫైవ్ టు నైంటీ మార్క్స్ ఉంటేనే ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంది ఈ రిక్రూట్మెంట్లో తక్కువ వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి అదే నెక్స్ట్ రిక్రూట్మెంట్లో పోయిన రిక్రూట్మెంట్లో సిక్స్ థౌజండ్ చేంజ్ ఉన్నాయి పోస్టులు నెక్స్ట్ రిక్రూట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా నైన్ టు టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఎబవ్ ఉండే అవకాశం ఉంది అంటే వచ్చే నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ క్యా ఈ రిక్రూట్మెంట్లో పిలిన్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్లు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా ఇదే చివరి నోటిఫికేషను ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగం సాధించాలి అనే పట్టుదలతోటి ప్రిపరేషన్ మొదలుపెట్టండి ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు నుంచే ఒక పూట గ్రౌండ్ స్టార్ట్ చేయండి మ్యాక్సిమం ఇంతకుముందు పిలిన్స్ కొంత ప్రిపేర్ అయ్యే అవగాహన ఉంది కాబట్టి రిటర్న్ టెస్ట్కి కూడా మెయిన్స్కి ప్రిపరేషన్ మొదలు పెట్టండి అట్లీస్ట్ డే మొత్తంలో ఓ ఎయిట్ నుంచి టెన్ అవర్స్ వరకు రిటర్న్ టెస్ట్కి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదన్నా ఒక పూట సీరియస్గా ఒక టూ టు త్రీ అవర్స్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ పెయిన్స్ రాకుండా సరైన కోచ్ గైడెన్స్లో వామప్ చేసుకుంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యి ఈ రిక్రూట్మెంట్లోనే జాబ్ కొట్టే ప్రయత్నం చేయండి ఈవెంట్స్లో కనీసం సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మార్క్స్ కంపల్సరీ ఉండాలి ఖచ్చితంగా ఉద్యోగం కావాలంటే ఎయిటీ ఫైవ్ టు నైంటీ వరకు కూడా మెడి సాధించవచ్చు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే అలాగే ఒకవేళ ఈవెంట్స్లో ఏమైనా కొద్దిగా కష్టము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ సాధించలేము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని రిటర్న్ ఎగ్జామ్లో స్కోర్ పెంచుకొని పాపులర్గా ఉండే సివిల్ కానిస్టేబుల్ కానీ ఫైర్ కానిస్టేబుల్ కానీ ఉద్యోగం సాధించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఫైనల్ రిక్రూట్మెంట్లో సిలబస్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ టైం వచ్చేసి వన్ ఎయిటీ మినిట్స్ సేమ్ ఫిలిమ్స్ లాగానే ఉంటుంది కాదే ఫిలిమ్స్ పేపర్ కన్నా కూడా ఎక్కువ స్టాండర్డ్లో మెయిన్స్ పేపర్ స్టాండర్డ్ అనేది ఖచ్చితంగా హార్డ్గా ఉంటుంది ప్రిలిన్స్ కన్నా ఫిలిమ్స్లో ఫిలిన్స్ పేపర్లో పలానా టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయి కాబట్టి మెయిన్స్లో కూడా ఆ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయని చెప్పేసి అలాంటి మిస్టేకులు చేయొద్దు ఉద్యోగం కావాలంటే అన్నిటి మీద అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా ఇంగ్లీష్ అయినా జనరల్ స్టడీస్ అయినా ప్రతి పార్ట్ మీద కూడా ఖచ్చితంగా క్లారిటీతో పర్ఫెక్షన్తో సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి అయితే మాత్రమే ఫైనల్ సెలక్షన్ వస్తుంది అలా కాకుండా జిఎస్ సిస్టమ్ ఉన్న వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ నెగ్లెక్ట్ చేసి ఆ ఇంగ్లీష్ మనకి రాదు కదా అని చెప్పేసి ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేసి అలాంటి ఎట్టి పరిస్థితులు నెగ్లెక్ట్ చేయొద్దు పార్ట్ నుంచి కూడా యావరేజ్ కన్నా అంటే ఎబో యావరేజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ మంచి మెరిట్ సాధించడానికి ప్రయత్నం చేయండి మీకు మెయిన్స్లో ఉద్యోగం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఓసీ క్యా ఓసీ అభ్యర్థులకి టూ హండ్రెడ్ మార్క్స్ ఖచ్చితంగా వన్ ఫార్టీ క్రాస్ కావాలి ఎందుకంటే ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు నైంటీ థౌజండ్ ఉన్నారు అక్కడ ఉన్న వేకెన్సీలు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కాబట్టి అందులో ఖచ్చితంగా ఉద్యోగం కావాలంటే జనరల్ క్యాండిడేట్స్ ఏవైనా సరే సివిల్ కావాలి అన్న ఫైర్ కానిస్టేబుల్ కావాలన్నా ఖచ్చితంగా వన్ థర్టీ ఫైవ్ అబోవ్ మాత్రమే ఉంటుంది నియర్లీ వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి మిగతా అన్ని కేటగిరీలు కూడా రిటర్న్ టెస్ట్లో వన్ థర్టీ వన్ థర్టీ టు వన్ థర్టీ ఫైవ్ దాటించేటట్టు ప్రయత్నం చేయండి అయితే ఏదో ఒక జాబ్ వస్తుంది ఒకవేళ సివిల్ మిస్ అయినా మినిమం అంటే ఎబో ఎయిటీ పర్సెంట్ కనుక గ్రౌండ్ క్వాలిఫై ఉంటే ఏదో ఒక ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఎక్కడైనా ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకొని సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే మాత్రం ఇప్పుడు కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదో ఫిలిమ్స్లో ఏదో అటెండ్ అయినాం కాబట్టి ఫిలిమ్స్ క్వాలిఫై అయిపోయినాం సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదంటే మాత్రం ఇమీడియేట్గా కోచింగ్ కూడా ఎక్కడైనా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి యాప్లతోటి ఆన్లైన్లో ఉండే యాప్లతోటి టైం వేస్ట్ చేసి సబ్జెక్ట్ మీద గ్రిప్ రాకుండా కన్ఫ్యూజన్ పెంచుకొని ఇంకో మనకు ముందే కన్ఫ్యూజను ఆ కన్ఫ్యూజన్లో ఇంకొద్దిగా ఈ యాప్లు ఆ యాప్ ఈ యాప్ మూడు నాలుగు రకాల యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఇంకొద్ది కన్ఫ్యూజన్ పెంచుకొని నష్టపోకుండా ఉండాలని ప్రయత్నం చేయండి ఒకవేళ సబ్జెక్ట్ గ్రిప్ ఉంటే మాత్రం ఓన్గా ప్రిపేర్ కాండి ఒకవేళ సబ్జెక్ట్ గ్రిప్ లేదు అనుకుంటే మాత్రం మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి కూడా పనికి వస్తుంది కోచింగ్ తీసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు ఎస్ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ పడింది ఆ సుమారుగా ముప్పై తొమ్మిది వేల పోస్టులు ఉన్నాయి అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డీ కూడా పడుతుంది రానున్న రెండు మూడు నెలల కాలంలో నెక్స్ట్ ట్వంటీ ఫైవ్లో ఎగైన్ మళ్ళీ ఏపీలో కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కూడా ఉంటుంది అంటే ఒకసారి కోచింగ్ తీసుకోవటం మొదలబెడితే ఈ అన్నిటికీ రానున్న నోటిఫికేషన్లు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా మీ ఇంటి దగ్గరే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఒకవేళ సబ్జెక్టు మీద క్లారిటీ లేదంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడైతే ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుందో ఆఫ్లైన్లో కూడా ఎక్కడైతే సరైన గైడెన్స్ ఇచ్చి సరైన కాంపిటేటివ్ ఓరియంటేషన్ లెవెల్లో కోచింగ్ ఇస్తారో అలాంటి ఇన్స్టిట్యూట్లకు మాత్రమే వెళ్ళండి అంటే కాంపిటేషన్ ఓరియంటేషన్ అంటే క్లాస్ రూమ్లో కంపల్సరీ ప్రతి టాపిక్కి రూమ్ నోట్స్ ఇవ్వాలి టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి తర్వాత మాత్రమే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయాలి ఇలాంటి సిస్టాన్ని ఫాలో అయ్యే ఇన్స్టిట్యూట్ ఉంటే అక్కడ మాత్రమే కోచింగ్ తీసుకోండి అలా కాకుండా ఉద్యోగంలో వచ్చే క్వశ్చన్లు మాత్రమే చెప్పబడును స్పెషల్ బ్యాచ్లు ఇంటెన్సివ్ బ్యాచ్లు నెక్స్ట్ రూమ్ నోట్స్ ఇవ్వకుండా హ్యాండ్ అవుట్స్ ఇచ్చేసి ఈవెన్ అర్థమెటిక్ రీజనింగ్ కూడా క్లాస్ రూమ్లో క్వశ్చన్ చెప్తే టైం వేస్ట్ అవుతుంది ఎక్కువ అవర్స్ పడుతున్నాయి ఫ్యాకల్టీకి ఎక్కువ శాలరీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి మంచి మంచి పేరున్న ఇన్స్టిట్యూట్లు అని చెప్పుకునే కొంతమంది కూడా ఎటువంటి రూమ్ నోట్స్ ఇవ్వకుండా ప్రింటెడ్ మెటీరియల్ అలాంటి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే క్యాండిడేట్కి అర్థమెటిక్ రీజనింగ్లో ఎలక్ట్రికల్ పవర్ రాదు బ్రెయిన్కి హ్యాండ్కి కోఆర్డినేషన్ రాదు అవి రెండు రాకపోతే ఎగ్జామ్ వాళ్ళు సరైన క్వశ్చన్కి సరైన టైంలో ఆన్సర్ చేయలేవు నువ్వు రూమ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు బాగా వచ్చినట్టు అనిపిస్తాయి బట్ ఎగ్జామ్ వాళ్ళు టైం మెయింటెనెన్స్ కాదు అలాగే జిఎస్లో నీ సొంత హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఉంటే తక్కువ కాలంలో ఎక్కువ సబ్జెక్టు ప్రిపేర్ అయ్యి మైండ్ గ్రాస్పింగ్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎప్పుడూ నీ హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఉంటే అలా కాకుండా ప్రింటెడ్ నోట్సు డౌన్లోడెడ్ నోట్సు ప్రింటెడ్ మెటీరియల్ చదువుకుంటే చదివినంత షేప్ మాత్రమే గుర్తుంటుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా ప్రత్యక్ష అనుభవం ద్వారా క్లాస్ రూమ్ కోచింగ్ ద్వారా మేము నేర్చుకున్న విషయాలు ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి హ్యాండ్ రైటింగ్ నోట్స్ చదివిన హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే అందులో మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ గ్రాస్పింగ్ అవుతుంది మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ నువ్వు ఎప్పుడైనా ఆ ఏరియాలో నుంచి క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయగలుగుతావు ఎప్పుడు నువ్వు హ్యాండ్ నోట్స్ ప్రిపేర్ అవుతాయి అలా కాకుండా ప్రింటెడ్ నోట్స్ ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చదివినా అని ఫీల్ అవుతావు ఫిఫ్టీ పర్సెంట్ గ్రాస్పింగ్ అవుతుంది లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ గుర్తు వస్తుంది ఆ ఎగ్జామ్ వాళ్ళు గుర్తు రాకుండా కన్ఫ్యూజన్ పెరిగింది అంటే ఎర్ర పర్సెంటేజ్ పెరుగుతుంది ఆ ఎర్ర పర్సెంటేజ్ పెరిగిందంటే ఫైనల్ సెలక్షన్లో ఉద్యోగం రావడానికి చాలా కష్టమవుతుంది అలాంటి తెలిసి కూడా ప్రయోగాలు చేయకుండా ఓన్గా ప్రిపేర్ అయినా ఎక్కడైనా కోచింగ్తో తీసుకుని ప్రిపేర్ అయినా ఖచ్చితంగా జనరల్ స్టడీస్లో ఉన్న ప్రతి టాపిక్కి ప్రతి క్యాండిడేట్ ఎవరైతే ఉద్యోగం సాధించాలి అనుకుంటాడో ఖచ్చితంగా సొంత నోట్స్ తయారు తయారు చేసుకోండి క్లాస్ రూమ్లో ఉన్న బేసిక్ నోట్స్తో పాటు మీరు ఎక్కడ న్యూస్ పేపర్స్ చదువుకున్నా లేదా ప్రింటెడ్ మెటీరియల్ ఇంకో బుక్లోంచి చదువుకున్నా లేదా అకాడమీ బుక్స్ ప్రాక్టీస్ చేసినా అక్కడ ఉన్న క్వశ్చన్ పార్ట్ ఆన్సర్ పార్ట్ని మీ హ్యాండ్ రైటింగ్ నోట్స్లో కన్వర్ట్ చేసుకోండి ఒకసారి టైం పడుతుందేమో కానీ ఒక త్రీ టు ఫైవ్ మంత్స్ కనుక జాగ్రత్తగా ప్రిపేర్ అయితే బ్రహ్మాండమైన క్లాస్ నోట్స్ తయారవుతుంది ఆ క్లాస్ నోట్స్ చదువుకొని పోతే ఖచ్చితంగా రానున్న వన్ ఇయర్లో ఏదో ఒక ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఓపిక తక్కువయ్యి ఇన్ని గంటలు చదవాలన్నా లేకపోతే ఇంత నోట్సులు రాయాలా అని చెప్పేసి ఈజీ మెథడ్స్కి అలవాటు పడితే తాత్కాలికంగా ఆనందపడతామేమో తప్ప ఎగ్జామ్ వాళ్ళు నష్టపోవాల్సి వస్తుంది ఒకసారి నోటిఫికేషన్ పడితే మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి టూ త్రీ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అలాంటి తప్పిదాలు జరగకుండా సరైన గైడెన్స్ తోటి సరైన ప్రణాళికతో జాగ్రత్తగా ప్లాన్గా చదువుకొని రానున్న నోటిఫికేషన్లో గవర్నమెంట్ ఉద్యోగ మారుతామని ఆశిస్తూ ధన్యవాదాలు